मंत्री बालिनेनी श्रीनिवास रेड्डीपै तानु चेसिन आरोपणलकु इप्पटिकी कट्टुबडि उन्नट्लु प्रकाशं जिल्ला कोंडपि एम्मेल्ये डोला श्री बालवीरांजनेय स्वामी अन्नारु. తన ఆరోపణలకు తన ఇంటిని ముట్టడించారని వైసీపీ కొండపి మాజీ ఇన్ఛార్జి అశోక్ బాబు ప్రయత్నించడాన్ని ఆయన ఖండించారు. భౌతిక దాడులకు దిగడం పెద్ద పని కాదని అన్నారు. తమ పార్టీ క్రమశిక్షణ కలిగిందన్నారు. వైసీపీలా గొడవలు చేయడం తమ విధానం కాదన్నారు. తమ పార్టీ అధినేత తమకు సంస్కారం నేర్పాడని స్వామి అన్నారు. వైసీపీ నేతలు తమ ఇంటి ముట్టడికి వస్తున్న విషయం తెలుసుకున్న తమ కార్యకర్తలు పెద్ద ఎత్తున తమ ఇంటి వద్దకు వచ్చారని అందరికీ తాను నచ్చచెప్పి సమన్వయం పాటించేలా చర్యలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే స్వామి అన్నారు. ప్రెస్ మీట్ పెడితే నిన్న సాయంత్రం సంతోషపడ ఎమ్మెల్యే ఆయన బాధ ఏంటంటే మమ్మల్ని అందరినీ తిడితే ఆయన మంత్రి పదవుల ఆయన ఆలోచన ఇక్కడ మా దగ్గర ఒక ఇన్ఛార్జిగా ఉన్న అతను ఓడిపోయిన అతను అతను పీకేస్తున్నారని ఆరు మండలాల కార్యకర్తలే రావద్దయ్యా నువ్వు లంచాలు వ్యక్తి మాకు ఎందుకని అంటున్నారు. అతను ఏదో విధంగా మమ్మల్ని మీద మాట్లాడి అతను సీట్ నిలబెడదాం అతను నగర మేయరు జరుగుమల్లిలో ఇసుక దందా చేస్తా ఉందామ వీళ్ళందరూ కూడా నా గురించి మాట్లాడిన ప్రయత్నం చేశారు. సరే అది అట్లా ఉంటే ఇంతకుముందు ఇక్కడ ఒక ఇన్ఛార్జిగా వ్యవహరిస్తే పోటీకి నువ్వు అనర్హుడు నీ సీట్ ఇవ్వని తేల్చేసిన వ్యక్తిని ఈరోజు మళ్ళీ దింపుడుగా అమర్చుతో అంటే ఇక్కడ పోటీ చేద్దామని చెప్పేసి ఇన్ఛార్జి మారుస్తారని చెప్పి రావడం కోసం బలప్రదర్శన చేయడానికి మన దగ్గరకు రావడం ప్రయత్నం చేశాడు. ఈ కొండేపు నియోజకవర్గంలో నేను స్థానికంగా ఉన్నాను, నియోజకవర్గంలో ఉంటున్నాను. ఒకతరేమో నెల్లూరు జిల్లాలో ఉంటాడు, ఒకతరేమో తెలంగాణ రాష్ట్రంలో ఉంటాడు. వాళ్ళు వచ్చి ఇక్కడ టికెట్ కోసం వాళ్ళు కొట్టుకునేదంటే బరిలో దిగి కొట్టుకొని తెలుసుకొని రండి ఎవరికి కావాలి టికెట్. లేదంటే మీరు డబ్బులు ఇచ్చినటువంటి వాసుల గారి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర బలప్రదర్శన చేసుకోండి. లేదనుకుంటే ఈరోజు బలప్రదర్శన చేసిన వ్యక్తి 2018లో ఆమ నిరాహార దీక్ష కొండేపులో కూర్చుకొని వాళ్ళ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డిని తిట్టిన వీడియో ఉంది, అది కూడా మీకు ఇస్తా. ఇలకడ లేని వ్యక్తులు, పార్టీ మీద ప్రేమ ఉండదు ఉండదు అవకాశవాదులు మీరు మా దగ్గరకు వచ్చి ఇంటి మీద దాడి చేస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్త దేనికైనా సిద్ధమే, మీ రౌడీజం ఎదుర్కొంటారని కూడా మేము సిద్ధంగానే ఉన్నాం, మా వాళ్ళు కూడా పోదా తెలుసుకుందాం పదండి అని చెప్పి అన్నారు. కానీ వీడు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు కాబట్టి దీని ఇందాక చంద్రబాబు నాయుడు గారు మా వాళ్ళతో మాట్లాడుతూ అభినందించాడు. వాళ్ళు దాడికి వస్తే మీరు ఇంతకని మీరు సంయమనం పాటిస్తున్నారు, ఇది మన పార్టీ సిద్ధాంతాన్ని మీరు పాటిస్తారని చెప్పేసి బాబు గారు కూడా మా కార్యకర్తలందరూ కూడా మాట్లాడడం జరిగింది. నేను చెప్తున్నాను ఒకటే వాసు గారికి, మీ గవర్నమెంట్ ఉందండి మేము ఆరోపణలు చేసాం, అవన్నీ కూడా మీడియాలో వచ్చినటువంటి కథనాలు వాటి ఆధారంగా మేము సేకరించాం, వాటిని మీరు విచారణ చేసుకొని సిబిఐ ద్వారా కానీ జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ చేసుకొని సచ్యులుగా రండి. అంతేగాని మీ వాళ్ళ చేత మమ్మల్ని బెదిరిస్తే మేము బెదరం. మీరేదో అదరగొట్టాలని చూస్తే ఇది ప్రజాస్వామ్యం, ఇది మా స్వగ్రామాలు మా సొంత ప్రాంతాలు, మేము ఇక్కడ ఎక్కడ కూడా మీకోసం భయపడేటువంటి చర్యలు చేయమని చెప్పేసి తెలియజేసుకుంటూ మీరు విచారణ జరిపించి సత్యాలతో బయటికి రెండంతే కానీ ఇటువంటి తప్పుడు పనులు చేయొద్దని చెప్పేసి మీ కార్యకర్తలు మీ నాయకులకు కూడాను చెప్పండి. ఇదే విధంగా మేము చేస్తే మీరు గ్రామాల్లో కూడా తిరగలేరు అనే విషయాన్ని మీరు తెలియజేసుకోండి, సెలవు తీసుకోండి.